ముఖ్య అతిథి గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడతారు ఇప్పుడు అందరికీ ముందుగా నమస్కారం విశాఖ ఉత్సవంలో ఈరోజు చివరి రోజులో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సోదరులు దిల్ రాజు గారి నిర్మాణంలో ఏదైతే ఫ్యామిలీ మూవీ ఉందో ఎఫ్ టూ ఆ మూవీకి సంబంధించి ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేయమని కోరటం దానికి వెంటనే యాక్సెప్ట్ చేసి ప్రత్యేకించి విక్టరీ వెంకటేష్ గారితో పాటు వరుణ్ తేజ్ ప్రసాద్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి ఆల్దివే వచ్చి ఈ విశాఖ ఉత్సవ్కి ప్రత్యేకంగా దీనికి యాడెడ్ అట్రాక్షన్గా ఈ ప్రోగ్రామ్ చేసినందుకు దిల్ రాజు గారికి వాళ్ళ టీం మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా డిసెంబర్ నెలలో చివరి వారంలో ఆదివారం క్లోజింగ్ ఫంక్షన్ వచ్చేటట్టుగా మనం ఈ విశాఖ ఉత్సవం ఒక స్టేట్ ఫెస్టివల్గా చేసుకుంటా ఉన్నాం ఈరోజు విశాఖ ఉత్సవం అనేది ఒక బ్రాండ్ వైజాగ్కి అంతర్జాతీయంగా కూడా ఒక గుర్తింపు తెలుసుకొచ్చిన స్టేట్ ఫంక్షన్ ఇది మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసుకున్నాం మరి పక్కనే జాతర వేదిక పేరుతోటి బ్రహ్మాండమైన ఫోక్ పెర్ఫార్మెన్స్ అని జరుగుతూ ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే మూడు జిల్లాల్లో ఉన్న టెంపుల్స్ రిప్లికాస్ మొత్తం నమూనాలతో దాదాపు పది దేవాలయాల యొక్క నమూనాలు పక్కనే ఉన్నాయి అలాగే సెంట్రల్ పార్క్లో లక్షలాది మంది మొత్తం ప్రజలు వీక్షిస్తున్న ఫ్లవర్ షో ఈరోజు అది వైజాగ్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తయారైంది మరి అనేక రకాల ఫుడ్ స్టాల్సు అలాగే రైడ్సు అనేక రకాల యాక్టివిటీస్ తోటి విశాఖత్సవ ఒక పండగ వాతావరణంలో మనం చేసుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ ఇదే సందర్భంగా దిల్ రాజు గారు అలాగే మిగతా సినీ ప్రముఖులు అందరూ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా విశాఖ తరఫున ఒకే అప్పీల్ చేస్తూ ఉన్నాం మీకు వైజాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇది ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఒక స్మార్ట్ సిటీ ఇండియాలోనే ఒక అందమైన సిటీ ఎవరు క్రికెటర్ వచ్చినా లేకపోతే ఒక సెలబ్రిటీ వచ్చినా ఎనీ లెజెండరీ పర్సనాలిటీ వైజాగ్ వచ్చినా ఒక్కసారి వైజాగ్ చూస్తే ఆ వైజాగ్ యొక్క అందాలను చూసి ట్వీట్ చేయకుండా ఎవరు వెళ్ళట్లా ఇది ఒక డర్బన్ లాగా ఉంది లేకపోతే ఇంకొక ఫారిన్ కంట్రీ లాగా ఉంది ఇండియాలో ఇటువంటి సిటీ ఉందా అని చెప్పి అందరూ కూడా చెప్పే పరిస్థితి రోజు వైజాగ్ వచ్చింది అటువంటి వైజాగ్లో ఈరోజు సినీ పరిశ్రమ కూడా తరలి రావాల్సిన అవసరం ఉంది నేను ప్రత్యేకించి వెంకటేష్ బాబుని అడుగుతా ఉన్నాను అందరికంటే ముందుగా వాళ్ళ నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఆయన కలిసి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళం అన్నా ఇట్లా వైజాగ్లో మీరు స్టూడియో పెట్టండి అంటే బాగూడదు ఆ సిని అడిగేవాళ్ళు లేదా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు రాండి అని చెప్తే ఆల్ది ది అని వచ్చి అప్పుడు మొత్తం మాట్లాడి ఇక్కడ స్టూడియో స్టార్ట్ చేశారు అయితే నేను ఇప్పుడే వెంకటేష్ బాబు చెప్పాను అక్కడ బాబు మీరు కొంచెం యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేయండి అంటే లేదా తప్పకుండా త్వరలోనే కాన్సన్ట్రేట్ చేస్తాము వైజాగ్లో ఉన్న స్టూడియోలో ఎక్కువ నిర్మాణాలు జరిగేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది నేను మీ అందరికీ ఒకటే అషూరియన్స్ ఇస్తా ఉన్నాను వైజాగ్ అనేది ఈరోజు సెంటిమెంట్ సినిమాకి అది ఆడియో ఫంక్షన్ కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ సినిమా షూటింగ్ కానీ మీరు ఏదో ఒక ఫంక్షన్ మీరు చేయండి డెఫినెట్గా సినిమా సూపర్ డబ్బులు హిట్ అవుతుంది ఇక్కడ చక్కటి బీచెస్ అలాగే బ్రహ్మాండమైన ఆరకు అందాలు అలాగే ఎర్రమట్టి దెబ్బలు ఒక పక్క స్టీల్ ప్లాంట్ పోర్ట్ లాంటి అలాగే విలేజ్ వాతావరణం అన్నీ ఉన్న ఏకైక ప్లేసు వైజాగ్ అంతేకాదు ప్రత్యేకించి షూటింగులకి అనుకూలంగా ఉండే విధంగా ప్రజలు కూడా మీకు బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు దిల్ రాజు గారు ఈరోజు మెగా ప్రొడ్యూసర్ మరి అటువంటి ప్రొడ్యూసర్ అడుగు ఉంటే డెఫినెట్గా తను ప్రతి సినిమా కూడా ఎంతో కొంత పార్ట్ ఇక్కడ షూటింగ్ చేస్తానని చెప్పి తను ప్రామిస్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే హీరో వెంకటేష్ బాబు కానీ వరుణ్ తేజ్ కానీ మిగతా దేవిశ్రీ ప్రసాద్ కానీ డైరెక్టర్ అనిల్ కానీ అందరూ కూడా భవిష్యత్తులో మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వైజాగ్లో ఎంతో కొంత మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయండి డెఫినెట్గా ఆ సినిమా సక్సెస్ అవుతుందని కూడా కోరుకుంటూ మరొక్కసారి ఈ విశాఖ ఉత్సవం ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన విశాఖ ప్రజలకి అలాగే దీన్ని సహకరించిన అధికారులకి అలాగే దీంట్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ మరొకసారి మంత్రి